స్వయంగా సుప్రీంకోర్టే జగన్ ఆర్థిక నేరస్తుడని తేల్చినా ఇంకా జగన్ పాదయాత్రల పేరుతో పబ్బం గడుపుతున్నారని మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. 5 సంవత్సరాల కేసులను సజావుగా నడవకుండా అడ్డుకుంటూ పాదయాత్రల పేరుతో దొంగదారులను అన్వేషిస్తున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం రాష్ట అభివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతుంటే జగన్ ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్దిని అడ్డుకుంటున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారని జగన్ పాదయాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రెండు విషయాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఒకటి, సిబిఐ స్పెషల్ కోర్టు కామెంట్స్. ఓ పక్కేమో కేసులు వేగవంతం కాకుండా విచారణ ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి. రెండో పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లే దానికోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజధాని నిర్మాణాన్ని అది వేగంగా ముందుకెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం. ఆయన కేసులేమో ముందుకు కదలకూడదు, ఎందుకంటే తొందరగా విచారణ పూర్తయితే జైలుకి వెళ్తాడు. ఇంకా సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ విచారణ అనేది జరగకూడదు. 5 సంవత్సరాలు అయింది అతను ముద్దాయిగా జైలుకి వెళ్లి, 12 ఛార్జ్షీట్లు, ఆర్థిక నేరాలు. సుప్రీంకోర్టు ఇతని కేసుల్లో కామెంట్ చేసింది, తీవ్రవాదం కంటే ఘోరమైన నేరం ఈ ఆర్థిక నేరం అనేది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది, ఇటువంటి ప్రమాదకారులు బయట ఉండకూడదని చెప్పి ఆ రోజు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ లో కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా తిన్నాడు ఇతను అనేది ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ఆ ఛార్జ్షీట్ లో ఫైల్ చేసింది సిబిఐ. అటువంటి నేరస్తుడు 5 సంవత్సరాలు అయింది మొత్తం జైలుకి వెళ్లి, కానీ తర్వాత బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి కూడా. కేసులు ముందుకు నడవనేడు, కేసుల మీద ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక పిటిషన్ వేస్తాడు. కేసులో విచారణ జరుగుతుంటే ఆ కేసుల నుంచి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు, ఈయన డిశ్చార్జ్ చేసి పక్కకు తప్పితండి అని. అది జరగదని తెలుసు, కానీ ఏదో ఒక విధంగా డిలే చేయటం కేసు. దీని మీద మళ్ళీ ఒక దీని మీద విచారణ, అసలు కేసు మీద విచారణ కాకుండా ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద ఒక విచారణ, దీని మీద మళ్ళీ ఒక జడ్జిమెంట్, మళ్ళీ దీని మీద ఒక అప్పీలు, ఈ విధంగా ఏదో ఒక విధంగా కేసు విచారణలు అనేవి ఆ వేగాన్ని తగ్గించుకోవాలి. పాదయాత్రకి వెళ్తాను అన్నప్పుడే కోర్టు అంది, నువ్వు ఈ కేసుల్లో ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి వారం కోర్టుకు వచ్చే మనిషివి, ఈ సాగుతో పాదయాత్ర సాగుతో కోర్టు నుంచి తప్పించుకోవడం కుదరదని చెప్పి ఆ రోజు కామెంట్ చేసింది. ఆ తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుని లేట్ చేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం 33,500 ఎకరాలు ఉదారంగా సహకరించి, ల్యాండ్ పూలింగ్ కి సహకరించి భూములు ఇచ్చినటువంటి రైతాంగం వారి కృషితో నిర్మాణం చేపట్టి ఇవాళ ముందుకెళ్తా ఉంటే, ముందేమో రైతుల్ని రెచ్చగొట్టాడు, భూములు ఇవ్వద్దన్నాడు, అసలు రాజధాని ఇక్కడ కట్టడమే కరెక్ట్ కాదన్నాడు. తర్వాత అక్కడి నుంచి కొంతమందిని ఇతను తాబేదారులతో స్థానికంగా ఉన్నటువంటి కోర్టుల్లో కేసు లేపించాడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తీసుకుపోయాడు ఇష్యూని. ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్ నిన్న స్పష్టంగా తీర్పిచ్చింది, అడ్డంకులేమి లేవు, నిర్మాణం చేసుకోమని చెప్పి. ఈ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాబోయే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరగబోతున్నటువంటి నిర్మాణం, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి నగరంగా అమరావతి నగరం రూపకల్పన చేసి దాన్ని రూపొందించి నిర్మాణం చేయడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లకి అతను చూస్తూ కూర్చోమని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నా. సహకరించడం అనేది అతనికి చేత కాదు, అడ్డుపడద్దు, అడ్డుపడితే అభాస్ పాలవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేయడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలబడే షెర్వాల్ టెక్నాలజీతో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.